హలో గైస్, వెల్కమ్ టు కార్తిక్ కార్ వ్లాగ్స్. రైట్ నౌ నేనైతే యాత్రాయపురానికి వెళ్తున్నాను. ఇప్పుడు చూసేదంతా గోదావరి. ఈ ఏరియా వచ్చి ధవళేశ్వరం. మేముండే ఏరియా వచ్చి కోటిపల్లి బస్టాండ్ దగ్గర. ఈ బ్రిడ్జ్ వచ్చి సర్ ఆథర్ కాటన్ బ్యారేజ్. ఈ బ్రిడ్జ్ అయితే టోటల్గా 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేము వెళ్ళిన దారిలో ఎక్కడ చూసినా అరటి పంటే వేస్తున్నారు. గ్రీనరీ అయితే సూపర్గా అయితే ఉంది. ఈ వ్యూ మాత్రం సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఫొటోస్కి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. రైట్ నౌ మనమైతే ఆత్రేయపురంలో ఉన్నాం. ఇదే ఆత్రేయపురం. ఇక్కడ చూడొచ్చు పక్కన షాపులన్నీ ఉన్నాయి, పూతరేకులు. మేమైతే ఊరు లోపలికి అయితే వెళ్ళలేదు. కొద్దిగా ముందరికి వెళ్తే ఒక బ్రిడ్జ్ అయితే కనిపించింది, చిన్నగా. ఈ బ్రిడ్జే ఇక్కడైతే కొంచెం స్పెండ్ చేసాము. అండ్ ఆఫ్టర్ మళ్ళీ మేమైతే ఆత్రేయపురంకి వచ్చాము. బట్ అయితే మళ్ళీ ఒకసారి రావాలి ఇంటికి వెళ్ళేటప్పుడు. ఇక్కడ చూసుకుంటే పూతరేకులు చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. మీతో మాట్లాడటాకేమో రాత్రి ఏమో వెళ్ళిపోరు. ఇంకా నేను ఫోన్ మాట్లాడుతాను. మీరు వచ్చినప్పుడు ఇంకా పోతున్నాను. ఇంకా అలాగే పంపలేడుకుని వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా, ఇక్కడే ఇక్కడే పడుకున్నాం పొద్దుట మధ్యాహ్నం దాకానే. ఈ లోపల నేను ఏం కరెక్ట్గానేమో మీరు ఫోన్ మాట్లాడుతున్నాను. అప్డే చూపించింది ఫస్ట్ బ్రిడ్జ్, ఇది సెకండ్ బ్రిడ్జ్. ఇది మొత్తం టోటల్గా 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడైతే ఒక అన్న చేపలు పడుతున్నాడు సింగిల్గా. వాడు ఒక అబ్బాయి అన్నాడు. ఇక్కడ దూరంగా ఒక లైన్ లాగా కనిపిస్తుంది, అదైతే బ్రిడ్జ్. నేనైతే రీసెంట్గా కొత్త మైక్ అయితే పర్చేస్ చేశాను మోనో నుంచి. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చింది కూడా ఆ మైక్ నుంచే. ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది కూడా ఈ మైక్ నుంచే. సో మోనో నుంచి మీకు వాయిస్ ఎలా వినిపిస్తుంది నాకు కింద కామెంట్ కూడా చేయండి.
అండ్ ఆఫ్టర్ మేము రిటర్న్ వచ్చేటప్పుడు మాకు బండి అయితే ట్రబుల్ ఇచ్చింది బ్యారేజ్ దగ్గర. సో మేము కాకినాడ ప్లాన్ని స్టాప్ చేసుకున్నాము. సో ఈ వీడియో అంతే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ లవింగ్, థ్యాంక్ యూ, బై బై.